బండి సంజయ్ నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు నియోజకవర్గ ఇంజా దేశపాండే ఆధ్వర్యంలో సంగారెడ్డి నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ఎండగడుతూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు రాజు గౌడ్ మందుల నాగరాజు వాసు పవన్ యశ్వంత్ నాగరాజు వినయ్ తదితరులు వెళ్లారు. విచ్చేయిచున్నారు గనుక సహాయ మంత్రి గారు విచ్చేయిచున్నారు గనుక మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తలతో 100 బండ్లల్లో సభను దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో బయలుదేరుతున్నాం. మరి గత 3 విడతలు కావచ్చు 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరి తెలంగాణ ప్రభుత్వం మీద ఈ నిరంకుశ ధోరణికి నియంతృత్వ పోకడకి ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా చరమగీతం పాడాలని చెప్పి ప్రతి సంగ్రామ యాత్రను మొదటి సంగ్రామ యాత్ర తర్వాత రెండో సంగ్రామ యాత్ర మూడో సంగ్రామ ప్రతి సంగ్రామ యాత్రకు మంచి స్పందన తెలంగాణ ప్రజల నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారికి పెద్ద ఎత్తున స్పందన ఇస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలా ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోరాలా మరి ఏదైతే నియంతృత్వ పోకడతోటి పాలిస్తున్నటువంటి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏకైక పార్టీ మరి భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యమవుతుందని కూడా వారందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కృతనిశ్చయానికి వచ్చారు.